ರಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము ధ్యానించుకుంటున్న వాక్య భాగము యోబు గ్రంథము 1:20 చదువుకుందాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళినను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇక్కడున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే యోబు తన వస్త్రములన్నీ చింపుకున్నాడు, అంతేకాకుండా తన తలంతా కూడా గొరిగించుకొని దిగంబరుడై అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు అతనికి అంత పరిస్థితి వచ్చింది, ఎందుకు అతనికి అంత కష్టం వచ్చింది, అసలు ఏబు పరిస్థితి ఎలా ఉండేది మొదటగా అని మనం చూసుకున్నట్లయితే, ఏబు గ్రంథము 1:20 అతడు చాలా బహు ధనవంతుడిగా ఉండేవాడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటులు, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఏబు ఎంతో ఐశ్వర్యవంతుడు, ఏబు ఎంతగానో దీవించబడిన వ్యక్తి, ఏబు ఎంతగానో ఆశీర్వింపబడిన వ్యక్తి. ఎట్లాగా ఇవన్నీ అతనికి అనుగ్రహింపబడి ఎలాగ అతను దీవించబడ్డాడు అని మనం చూసినట్లయితే, అదే 1:20 దేవుడే పలుకుతున్న మాట, ఏబు యథార్థవంతుడు, ఏబు న్యాయవంతుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థముగా నమ్మకముగా చెడుతనము విస్తరించి చెడుతనమును మనం విసర్జించి ఆయన సన్నిధిలో మనము నిత్యము కూడా ప్రార్థన చేస్తూ నిలిచినట్లయితే నిశ్చయముగా ప్రభువారు మనల్ని ఆశీర్వదించగల సమర్థుడు శక్తిమంతుడని చెప్పి ఈ లేఖనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న మనము నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు, మనకు సంతోషాన్ని కలగజేసే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, సమాధానపరిచే దేవుడు. ఎందుకనగా ఆయన సన్నిధిలో నిలుచున్న మనల్ని ఆయన దాటిపోయే దేవుడు కాదు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా గొప్పవారు ఉన్నారా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు, వారు గొప్పవారు అన్నట్టుగా ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మొదట కొద్దిగా ఉన్నాను దేవుడు నీ జీవితంలో మహా అభివృద్ధిని కలగజేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ మొదట ఏబు జీవితాన్ని మనం చూసినట్లయితే సమస్తము సమృద్ధిగా కలిగింది, సమృద్ధిగా అతను జీవిస్తున్నాడు. అన్ని విషయాల్లో ఏది కొరత లేకుండా, కొదువ లేకుండా, శాంతి సమాధానములతో వారి బిడ్డలతో, వారి యొక్క కుమారులతో, కుమార్తెలతో, తన బిడ్డలతో, తన ఇరుగు పొరుగు వారి అందరితో కూడా చాలా సంతోషముగా దేవుని సన్నిధిలో అతను ఆనందిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఉన్న పాటున ఒకేసారి జరిగిన సందర్భం ఏంటంటే, ఏబు గారికి ఒక పరీక్ష ఎదురైంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క పరీక్షలో అతను ఏబుకి కలిగినంతా కూడా అతను పోగొట్టుకున్నాడు. తన కుమారులు చనిపోయారు, తన కుమార్తెలు చనిపోయారు, తనకున్నటువంటి పశు సంపద మొత్తం అంతా కూడా నాశనము చేయబడింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏబు అంటున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు అంటున్నాడు. హల్లెలూయా. తల్లి గర్భంలోని దిగంబరునే వచ్చి తిని, గంతకాకుండా దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
ఈ రోజు కూడా చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు దీవించబడిన వారు ఆశీర్వదించబడిన వారు వరకున్న వాటిని కొన్ని పోగొట్టుకున్నట్లయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు చాలా మంది ఈ రోజున మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలను గాక. దేవుణ్ణి సనిగేవారు, దేవుని మీద గొనుక్కునేవారు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. ఏవైతే ఎట్లా ఉన్నాడంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, దేవుని సన్నిధి నడిపింపబడగా ఉద్యోగం వచ్చినట్టయితే ఉద్యోగము మరలా పోయిన తర్వాత ఒక నిరాశ, నిస్పృహ. నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుడు నిజంగా చేయగలుగుతాడా, దేవుని ఉద్యోగము మనకి ఇచ్చాడు మరలా పోవటం ఏంటి? కొంతమంది వాళ్ళకు వచ్చిన ఆశీర్వదను బట్టి వారు ముందు కొనసాగేవారుగా ఉన్నారు. ఈ యొక్క ఏవైతే సమస్తము పోగొట్టుకుని కూడా అంటున్నాడు కదా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్తున్నాడు. యథార్థవంతులు, న్యాయవంతులు, చెడుతనము విసర్జించిన వాడు ఏవు, అదే అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా వాటిని ఎక్కడ కూడా మరలా ఆ యొక్క లక్షణాలు అతను విడిచిపెట్టలేదు. సమస్తము పోగొట్టుకున్నా కూడా అతను విడిచిపెట్టలేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, ఒకేసారి అన్నీ పోయాయి. అన్నీ పోయినప్పుడు కూడా ఎక్కడ ఆధార్య పడిన పరిస్థితి మనకి ఏ జీవితంలో మనకి కనబడాల. ఎందుకంటే ఆయన చెప్తున్నా కదా, నా యొక్క విమోచకుడు సజీవుడు ఆయన. గద్దె కాకుండా ఏబు గ్రంథము 23:10 ఏబుకి దేవుడి మీద ఎలాంటి నమ్మకము ఉందని మనం చూసుకున్నట్లయితే, ఏబు మీద ఏబు దేవుడి మీద ఎలాగ ఆనుకున్నాడని మనం చూసుకున్నట్లయితే, ఏబు గ్రంథము 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే మార్చబడతాను అంటున్నాడు. అప్పుడు వచ్చిన కష్టాన్ని బట్టి, అప్పుడు వచ్చిన బాధను బట్టి, అప్పుడు వచ్చినటువంటి కన్నీరును బట్టి, అక్కడ వచ్చిన వ్యాధను బట్టి, అప్పుడు వచ్చిన జబ్బును బట్టి అతను దేవుణ్ణి దూషించలేదు కానీ, దేవుణ్ణి విడిచిపెట్టలేదు కానీ, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కానీ, ప్రార్థనలు చేయడము మానలేదు కానీ, దేవుని సన్నిధిలో కూర్చుని చెప్తున్న మాట ఏంటంటే, నేను సువర్ణముగా మార్చబడటకు, సువర్ణం వలె నేను మార్చబడటకు నేను శోధింపబడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలను గాక. ఈ శోధనలో నిలిచిన నేను ఒకనొక రోజున సువర్ణంగా మార్చబడతాను. అనేకులు దీవెనకరంగా ఆశీర్వదకరంగా నేను ఉంటానని చెప్పేటువంటి నమ్మకంతో అతను నిలిచి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. అంతేకాకుండా 23:17 కూడా, అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడలేదు. ఎందుకంటే మన యొక్క నాశనంలోంచి లేపగల సమర్థుడు, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించగల శక్తిమంతుడు, మరణంలో ఉన్నవారిని జీవంలోకి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నేను నాశనము చేయబడను అంటున్నాడు ఆయన. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏబు ఆ శ్రమలలో, తనకొచ్చిన బాధలో, తనకొచ్చిన మరణకర పరిస్థితుల్లో ఎందుకు కదల్చబడలేదంటే, అతను దేవుడు వాక్యం మీద ఆధారపడి ఉన్నాడు, దేవుడు మాటకి లోబడి ఉన్నాడు, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారము అతను నడుచుకునే వారిగా ఉన్నాడు. దేవుడు తన పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నాకు సహాయం చేసే దేవుడు అనేటువంటి విషయం అతను ఏబు గారు గమనించి ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఏబు గ్రంథం 26:7 శూన్య మండలములపై ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడదీశాను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘములను వ్యాపింపజేశాను. హల్లెలూయా. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తన మేఘములలో నీళ్లను బంధించిన దేవుడు, అంత జీవము కలిగిన దేవుడు, అంత శక్తి కలిగిన నమ్ముకున్న నా దేవుడు నన్ను ఎక్కడ కూడా అన్యాయము చేయడు. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను దాటిపోయే దేవుడు కాదు అనే విశ్వాసములో అతను ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఊపిరి నాలో ఉన్నది కాబట్టి, ఆయన ఆత్మ నాలో ఉన్నది కాబట్టి. ఆదికాండం 2:7 ప్రకారము ఆయన ఆత్మ నాలో నిలిచి ఉన్నది కాబట్టి,
దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. 27వ అధ్యాయము 5వ వచనంలో కూడా మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనను, మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడిచిపెట్టను. తన యొక్క స్నేహితులు వచ్చి అంటున్నారు, తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వు చేసిన పాపం బట్టి, నువ్వు చేసిన అపరాధం బట్టి జీవము కలిగిన దేవుడు, శక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు నీకున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వు ఏ రీతిగా నడుచుకున్నావో, ఏ రీతిగా మాట్లాడుతున్నావో, దేవుడితో ఎలా నడుచుకుంటున్నావో అంత కూడా దేవుడు నచ్చలేదేమో, అందుకే నీకు శ్రమలు కలిగినాయేమో, ఇప్పటికైనా నువ్వు ఆయన సన్నిధిలో మొరబెట్టు అని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవు నామానికి మహిమ కలను గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం కూడా ఒప్పుకొని అంటున్నాడు. అలాగే నీకున్న సమస్యలను బట్టి, నీకున్న అప్పుల సమస్యలను బట్టి అనేకులు అంటారు, నీ సమస్యలు ఇంకా తీర్చబడవు, నువ్వు ఈ ఒక అప్పుల నుంచి బయటికి రాలేవు, ఈ కోర్టు సమస్య నుంచి బయటికి రాలేవు, నీకున్న కన్నీటిలోంచి బయటికి రాలేవు, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి, నిందలు అవమానాలు ప్రతికూల పరిస్థితులు, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏది కూడా బయటికి రాలేవు అని చెప్పి అనేకులు మాట్లాడేవారు ఈ రోజున ఉండపోలేదు. దేవుడి నామానికి మహిమ కలను గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇతడు మరణం వరకు నేను ఎంత మాత్రం నా యథార్థతను నేను విడిచిపెట్టినట్టున్నాడు. యథార్థవంతుల్ని ఆయన ఆశీర్వదించే దేవుడు, యథార్థవంతులు తల మీదకి ఆయన ఆశీర్వాదాలతో నింపే దేవుడు ఆయన. ఏబు కూడా ఈ మాటలన్నింటి ప్రకారము ఆయన ఆ శ్రమలలో, ఆ కురుపులలో, బాధలలో తన భార్య అవమానం పెట్టినప్పుడు కూడా ఇంకా ఎందుకయ్యా దేవుడు దేవుడు అని ఏడుస్తున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు ఎందుకు, ఆ మాట అంటుంది ఎవరు? అనేక మేళ్ళు చూసిన వ్యక్తి, అనేక అద్భుతాలు చూసిన వ్యక్తి, దేవుడు తన యొక్క బిడ్డల పట్ల, తన యొక్క కుమార్తెల పట్ల, తనకిచ్చిన సంపదల పట్ల ఇవన్నీ కూడా చూసి శాంతి సమాధానం అనుభవించి కూడా తన భర్త గారికి వచ్చిన బాధను బట్టి, తనకు వచ్చిన తన భర్త గారికి వచ్చిన శోధన బట్టి ఆమె ఏమైపోతుందంటే కృంగిపోతుంది. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతగాడి అవుతావు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే ఏబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనం, మాట ఏమియూ లేని ఎడల నీవు నా మాట ఆలకించుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను. దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక, హల్లెలూయా. వచ్చి అంటున్నారు నీకు జ్ఞానము లేకపోతే నేను జ్ఞానమును బోధిస్తాను నీకు అంటున్నారు స్నేహితులు. రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు అక్కడ. అయినప్పటికీ వారి మాటల వైపు అతను తిరిగి చూడలేదు. ఆ కష్టంలో, ఆ బాధల్లో, ఆ రోదనలో, ఆ కన్నీటిలో, ఆ కరువులలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, నాకు సహాయం చేసే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు, నన్ను విడిపించే దేవుడు అంటే ఒక నమ్మకము. ఎందుకనగా ఆయన భూమి ఆకాశమును సృజించిన దేవుడు, శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు, జలములను ఆకాశములో బిగించిన దేవుడు, సముద్రములకు ఆనకట్ట వేసిన దేవుడు అని ఒక ధైర్యముతో, ఒక నిబ్బరము కలిగి అతను ఆ శ్రమలలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీకు అనేక సంస్థ అయినప్పుడు కూడా ఒకవేళ గర్భఫలం లేక, ఒకవేళ వెనక్కి తిరిగిపోతున్నామేమో, ఉద్యోగం లేక, ఉద్యోగం వచ్చిన జీతాన్ని బట్టి, అది తక్కువ జీతాన్ని బట్టి, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా వివాహము జరగక, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా కోర్టు సమస్యలు తీరక, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మాంత్రిక తాంత్రిక చిల్లంగి దుష్ట శక్తుల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు ఈ సమస్యలు కూడా బయటికి రాలేక, ఇంకా దేవుడు నాకేమి చేశాడు, దేవుడు నన్ను ఎలా దీవించాడు, నా దేవుడు నమ్ముకున్న కాడి నుంచి అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని ప్రతికూల పరిస్థితులే, దేవుడు నమ్ముకోకముందు ఒక రకంగానే ఉంది, దేవుడు నమ్ముకున్నా కూడా ఒక రకంగా ఉందని చెప్పి ఒకవేళ చింతిస్తున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, వేదనతో ఉన్నావేమో, ఏబు అంటున్నాడు కదా, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకుపోయాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. నేను వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళినప్పుడు కూడా ఏమి కూడా నేను తీసుకుపోను అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అట్టి విశ్వాసం, ఎందుకంటే ఏబు జీవితంలో ఒకటే ఒకటి నిరీక్షణ, ఒక నిరీక్షణ కలిగి, ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారంటే యథార్థముగా జీవించేవారు.
చెడుతనం విసర్జించి న్యాయముగా దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగేవారు యథార్థముగా వారు జీవించేవారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా అతను ముందుకి కొనసాగాడు. మనుషులందరూ కూడా ఎంతమంది బాధ పెట్టారు. ఏపు గ్రంథం 16:1 వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే తన స్నేహితులైన వారు సమృద్ధిగా ఉన్నప్పుడు చిన్నవారే, సమృద్ధిగా ఉన్నప్పుడు ఏపు దగ్గరికి వచ్చిన వారే, సమృద్ధిగా ఉన్నప్పుడు తనతో జీవించిన వారే, తన దగ్గర ధనము పొందుకున్నవారే, మేళ్ళు పొందుకున్నవారే. 16 అంటున్నారు, అందుకు ఏబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకము నేను విని ఉన్నాను, ఈ గాలి మాటలు ఎగిసిపోయెను, నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఈ 16:17 అంతా కూడా చూసినట్లయితే తన యొక్క స్నేహితులు వచ్చి బాధ పెట్టే మాటలు వారు మాట్లాడుతున్నారు. నిరాశలోకి తీసుకువెళ్లే మాటలు మాట్లాడుతున్నారు. నిస్పృహలోకి తీసుకువెళ్ళిపోయే మాటలు మాట్లాడుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క శోధన వచ్చిందని చెప్పి తన యొక్క స్నేహితులు వచ్చి ఏబుని నిరాశపరుస్తున్నారు, నిస్పృహలోకి తీసుకుని వెళ్తున్నారు. తన భార్య కూడా ఆఖరికి అట్లా మాట్లాడుతూ ఉంది. అయితే ఏబు మాత్రము నిలబడగలిగి దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. ఆయన శూన్యములో భూమిని ఆయన వేలాడి తీసిన దేవుడు. ఆయన తన బిడ్డల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సదాకాలము తోడుగా ఉండే దేవుడు, అనాథులే విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆయన నాకు సహాయము చేసే దేవుడు. మీరెంత కాదని బాధిస్తారు, ఎంతకాలం నీలా అవమానిస్తారు, ఎంతకాలం నీ మాటల చేత నన్ను శోధిస్తారు, ఎంతకాలం నన్ను బాధ పెడతారు. అనేకులు నీ కుటుంబంలోనే ఉండి ఉండొచ్చు అలా మాట్లాడేవారు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నువ్వు జాబు చేస్తున్న ప్రాంతంలో నీకు వచ్చిన కష్టములను బట్టి, అనారోగ్యములను బట్టి, ఉన్న సమస్యలను బట్టి అనేక రకాలుగా మాట్లాడేవారు ఉన్నారేమో. అట్టి మాటలను బట్టి తొలగిపోక ఏమవలే ఒక నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఆయన భయభక్తులు కలిగి ముందుకు కొనసాగినట్లయితే ఏము జీవితం 42 చూసినట్లయితే మనము ఏబు గ్రంథం 42 చూసినట్లయితే అతనికి పోయినవన్నీ కూడా మరలా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఏబు గ్రంథం 42:12 యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానంతటికంటే. హల్లెలూయా. మొదట ఏబు కొద్దిగానే ఉన్నది, తర్వాత రెండింతల ఆశీర్వాదం అతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండింతల దీవెన అతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ నిందలలో, అవమానములలో, ఆ యొక్క మరణకరమైన బాధలలో ఒక్కడే మొదటగా అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, సమృద్ధిగానే దీవించబడ్డాడు, సమృద్ధిగానే ఆశ్రయింపబడ్డాడు. అనేకులు అనేక రకాలుగా మాట్లాడేవారు. అప్పుడే అయిపోయిందా, దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడు నమ్ముకుంటే ఎందుకు నీకు ఈ బాధలు, ఎందుకు నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఎందుకు నిన్ను స్నేహితులకు మాట్లాడుతున్నారు, ఎందుకు నువ్వు ఈ రోడ్డును పడే నీ బతుకు ఎందుకు నీకు ఇంకా అని చెప్పి అనేకులు బాధపడేవారు. మాట్లాడినప్పుడు కూడా బాధ పెట్టేటువంటి ఆలోచనలు నీకు ఎదురుకుండా నెల ఉన్నప్పుడు కూడా ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఇదిగో ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి నీవు ఆయన సన్నిధిలో నిలిచిన ఎడల కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయనే, పడిపోయిన వారిని నిలబెట్టగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలాగా ఏబు జీవితం మనం చూసినట్లయితే 1 అతను సమృద్ధిగా ఉన్నాయి, సమస్తము ఒకేసారి ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నప్పుడు కూడా అతను చేస్తున్న పనేంటి, నేల మీద సాష్టాంగ నమస్కారం చేసినట్లంటున్నాడు, నేను తల్లి గర్భంలో ఏమీ తీసుకురాలేదు, ఏమి కూడా తీసుకుపోలేనంటున్నాడు. ఎంతో బలము కలిగి, ఎంతో శక్తి కలిగి అతను మాట్లాడుతున్నాడు. ఆ శ్రమలలో, ఆ కన్నీటిలో, ఆ మరణకర పరిస్థితుల్లో కూడా ఎంతో బలము కలిగి, ధైర్యం కలిగి మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ శక్తి వారి నిలిచినప్పుడు వారు బలము పొందుతారంట. పరిశుద్ధాత్మ శక్తి వారిలో లేకపోతే భయపడిపోతూ ఉంటారు, కలవరం చెందుతూ ఉంటారు. అయ్యో ఏంటి పరిస్థితి, అయ్యో ఏంటి నా బ్రతుకు, అయ్యో ఏంటి నా జీవితము, అయ్యో ఏంటి నా బిడ్డల పరిస్థితి
హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తి వారి మీద ఆవరించక మునుపు మేడగదిలో పొందినటువంటి అనుభవం తర్వాత పొందక ముందు వారు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలలో శిష్యులు నిలబడలేకపోయారు. కష్టాల్లో శ్రమల్లో శిష్యులు నిలబడలేకపోయి దేవుడి ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు దేవుడి ఆత్మ వారి ద్వారా పరిచర్య బలమైన పరిచర్య వారి ద్వారా దేవుడు జరిగించేవాడిగా ఉన్న కారణం ఏంటంటే వారు శక్తిని పొందుకున్నారు కాబట్టి, బలము పొందుకున్నారు కాబట్టి. అలాగే ఏబు కూడా ఒకటే బలము ఆయనకి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బలము కలిగి అతను జీవించడానికి అతను చేసిన పని ఏంటంటే, అతడు దేవుడి కొరకు దేవుడు చేసే మేలు కొరకు ఎదురు చూస్తున్నాడంట. దేవుడు చేసే మేలు కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉన్నట్లు ఎలా ఉంటారని మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 40:29, ఆయన సొమ్మసిల్లడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుడు అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఈ ఏబు ఆ శ్రమలలో సొమ్మసిల్లిపోయి కూర్చుని ఉన్నాడేమో, దేవుడి బలమిచ్చేవాడని అతను నమ్మాడు. అంతేకాకుండా భక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేవాడు ఆయనే. బాలురు, సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవలు తప్పక తొడిలిదురు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలము పొందుకుంటారు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నాడు. ఆ శ్రమలలోంచి ఆ నిందలోంచి ఏబు నిలబడడానికి మరలా పైకి లేవడానికి గల కారణం ఏంటంటే, అతను మొదటిగా ఒకటి దేవుడి కొరకు ఆయన ఎదురు చూశాడు. దేవుడి కార్యము కోసము ఆయన ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదో చిన్న సమస్య వచ్చేసిందని, ఏదో కోల్పోయామని చెప్పి మనుషుల మీద ఈ లోకం వైపు అతను ఆధారపడకుండా, అతనుకున్న పరిస్థితిని బట్టి, అతనుకున్న కష్టాన్ని బట్టి, అతను చేసినటువంటి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి, దేవుడి కొరకు దేవుడు చేసే కార్యము కొరకు అతను ఎదురు చూస్తున్నాడంట. మనుషులు సహాయం కోసం ఎదురు చూసినట్లయితే అవమానించబడతావు, సిగ్గుపరచబడతావు. దేవుడు చేసినటువంటి కార్యం కొరకు అతను ఎదురు చూసినట్లయితే బలమును అతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఏబు ఆ యొక్క భయంకరమైన మరణకరమైన వేదనకరమైన కలవరకరమైనటువంటి కన్నీటిలోంచి బయటికి రావడానికి గల కారణం ఒకటి, ఆ ఏబు గారు ఆ యొక్క తన భార్య అవమానించిన తనకున్న సమస్తమంతా కూడా పోగొట్టుకున్న ఒకటి దేవుడి కొరకు అతను ఎదురు చూశాడంట. రెండవది విశ్వాసము వలన అతను నిలబడగలిగాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. రొమ్మపత్రిక 4:21, దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెదను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసం వల్ల ఆ కష్టములో అతను ఏం చేశాడంటే బలము పొందుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. ఎందుకు ఏంటి ఆ వాగ్దానం అంటే, దేవుడు చిత్రగా సాతాను గారితో మాట చెప్తాడు, ఏము చుట్టూ నీవు కంచె వేసి ఉంచావు కదా. హల్లెలూయా. దేవుని యొక్క కంచె ఏము చుట్టూ ఉందనే ఒక నమ్మకము, దేవుని యొక్క కంచె, దేవుని యొక్క రక్షణ ఏము చుట్టూ ఉన్నది కాబట్టి, దేవుని యొక్క దేవదూతలు ఏబు యొక్క కుటుంబములకు తన బిడ్డలకు తన యొక్క ఆస్తి సంపదలకు అన్నిటి కూడా కంచె ఉన్నది కాబట్టి, నేను కదల్చబడను. హల్లెలూయా. నీతిమంతుడు కదల్చబడంట, వారు సియోను కొండవలే ఉంటారంట. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలిగి. రెండవదిగా ఏబు ఆ కష్టములలో బలము పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరి మీద ఆధారపడకుండా అనేకులు బాధ పెట్టినా, అనేకులు చాలా భయంకర మాటల ద్వారా హింసించినప్పుడు కూడా, రెండవదిగా నా చుట్టూ కంచె ఉన్నది అని ఒక విశ్వాసము, రెండవది అతని విశ్వాసము ద్వారా అతను బలపరచాడు. దేవుని నామానికి మహిమ కలను గాక. మూడవదిగా చూసుకున్నట్లయితే 2 తిమోతి 1:1, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదురు నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను అప్పగించము.
ఇక్కడ చెప్తున్నాడు కదా, నీవు కృపచేత బలవంతుడు కమ్ము. ఆయన దయను బట్టి, ఆయన కనికరం బట్టి, ఆయన కృపను బట్టి అతను బలవంతుడిగా నిలబడగలిగాడు. మనుషుల దయ కంటే దేవుని దయ నా మీద ఉన్నది కాబట్టి దేవుడు మొదటగా నన్ను సమృద్ధిగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఇది నాకు మొదటగా దేవుడి నుంచి వచ్చిన శోధన కాబట్టి దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఆయన కృప నా మీద ఉన్నది. ఎందుకనగా పర్వతం తొలగిపోయినా మెట్టలు దదిరిన నా కృప నిన్ను విడిపోదంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. పర్వతం తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినప్పుడు కూడా, చల్ల చెదిరైపోయినప్పుడు కూడా, దేశమే కుప్పకూలిపోయినా ఆయన కృప నన్ను విడిచిపోదంటే ధైర్యం కలిగి అతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలనుగాక. హల్లెలూయా. నాలుగవదిగా తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ వచ్చిన కష్టమును బట్టి, ఆ వచ్చిన ఇబ్బందిని బట్టి అతను చేస్తున్న పని ఏంటంటే చాలా తగ్గించుకుని దీనుడై తన స్నేహితులు అనేక రకాలుగా మాట్లాడినప్పుడు కూడా, తన భార్య మాట్లాడినప్పుడు కూడా వారి మాటలకు చెవి ఒగ్గకుండా దేవుడి సన్నిధిలో తగ్గించుకుని అతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఐదవదిగా దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి మాటను బట్టి అతను బలము కలిగి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏబు గ్రంథము 22:29 నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచినందువు వినమగల వారిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వారిని ఆయన విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. వినయము గలవారిని ఆయన రక్షించే దేవుడు, వినయము గలవారిని ఆయన కాపాడే దేవుడు. ఏబు అలాంటి భయంకరమైనటువంటి మరణకరమైన వేదనకరమైన కన్నీరు భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, అవమానాలు నిందలు అందరూ కూడా చుట్టుముట్టే చేసి ఉన్నప్పుడు కూడా అతను చేసిన పని ఏంటంటే దేవుడు పక్షాన నిలబడగలిగాడు, దేవుడు సన్నిధిలో నిలబడగలిగాడు, ఒక సాక్షిగా నిలబడగలిగాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. జలరాశులను ఏక రాశిగా నిలిపివేసిన దేవుడు, సముద్రంలో నుండి పాయగా చీల్చిన దేవుడు, ఆకాశంలో శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు, తూర్పు దక్షిణ ఉత్తర ప్రాంతాలకి ఆజ్ఞాపించి సముద్రములకు ఆనగట్ట వేసిన దేవుడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా అని ఒక విశ్వాసముతో అందరూ ఒకటైపోయారు. ఈయన ఒక్కడే, ఏబు గారు ఒక్కడే సేవలు నిలబడగలిగాడు. యెషయా చెప్పినట్లుగా వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనాంగము అయినట్లుగా ఒకనొక రోజున ఏబుకి కలిగిన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే రెండింతల ఆశీర్వాదము, ఎవరు ఊహించలేని ఆశీర్వాదము, ఎవరు చెప్పుకోలేని ఆశీర్వాదము. అట్టి ఆశీర్వాదము ప్రభువారు అందరికీ దయచేయునుగాక. ఆ ఏబు గ్రంథం 40వ అధ్యాయంలో కూడా సమృద్ధిగా అతనికి దేవుడు అనుగ్రహించాడు. అదే రీతిగా ఒకవేళ ఏబు లాంటి జీవితంలో ఒకవేళ ఉండిపోయి నలిగిపోతూ బాధింపబడుతూ శోధింపబడుతూ అవమానింపబడుతూ నిందింపబడుతూ లేవలేక ఎవరికి చెప్పుకోలో తెలియక మనుషులు సహాయం పొందుకుని మనుషుల సహాయం లేక సహాయం చేస్తున్నవారు, నీ ద్వారా మేలు పొందుకున్నవారు, నీ ద్వారా అద్భుతం పొందుకున్నవారు, ఒకవేళ నీకు సహాయపడలేక ఒకవేళ నిన్ను త్రోసివేసి త్రోలనాడి రకరకాలుగా మాట్లాడుతున్నట్లయితే ఏబు వలె నువ్వు నిలబడినలా నీ జీవితం కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాడు. అటు వాని కృపా దయ కనికరం వాచ్యాలతో ప్రభువారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.